హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ నడిమింటి లాగ్స్. ఇవాళ ఏంటంటే, నా రొటీన్ మామూలుగా నేను చేస్తున్నాను. ఇవాళ నా రొటీన్లో ఏంటంటే, వంట అంతా గజిబిజిగా పెట్టాను, కావాలనే పెట్టాను, ఎడిటింగ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా నేను చేస్తున్న వంట అంతా పెట్టాను. ఏమిటేమిటి వండాను, ఎలా వండాను, ఏమిటేమిటి వేసాను, అంటే గెస్ట్ చేసి పెట్టను చూద్దాం ఏమిటి వండాను అన్నది కూడాను. దీంతోపాటు ఏమిటంటే, ఉత్తమ శిష్యుడిని ఎంచుకోవడం ఎలా అనే స్టోరీ ఒకటి చెప్తున్నాను, ఒక కథ. చాలా బాగుంటుంది. అంటే ఒక శిష్యుడే కాదు, ఏదైనా మనం ఉత్తమమైంది ఇది ఎంచుకోవాలి అంటే ఎలా ఎంచుకోవాలి, దాని గురించి చిన్న కథ చెప్తున్నాను. ఆ కథ వీడియో చూస్తూ కథ వినండి. కథ విని కామెంట్లో పెట్టాలి, ప్రతి ఒక్కళ్ళు కామెంట్లో పెట్టండి. ఎందుకంటే క్విజ్ గేమ్ ఉంది మనకి. ఈ కామెంట్లు కామెంట్స్ ఎవరెక్కువ పెడతారో వాళ్ళు, తర్వాత ఏమో గజిబిజి పదాలు సరిచేయండి, దాన్ని రోజు ఆన్సర్ పెట్టిన వాళ్ళు, రోజు కథ పెట్టే కథలకి, నేను పెట్టే వీడియో కామెంట్ పెట్టిన వాళ్ళకి కాకుండా, నేను ఎప్పుడో వారంలో ఎప్పుడో ఓ రోజు క్విజ్ గేమ్ పెడతాను. ఎప్పుడు పెడతానన్నా తెలియదు, ఎలా పెడతానో తెలియదు. సండే అన్నా పెట్టవచ్చు, ఎప్పుడన్నా పెట్టవచ్చు, నా ఇష్టం. సండే నాడు ఒక క్విజ్ గేమ్ పెట్టేసి ఆపేస్తా పెట్టేయచ్చు, లేదంటే ఎప్పుడన్నా పెడతాను, నా ఇష్టం. అది నా టైం చూసి నేను పెడతాను. చూస్తే మంచి మంచి గిఫ్ట్ వస్తుంది. మా ఓన్లీ సబ్స్క్రైబర్స్, మా కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఆన్సర్స్ పెట్టచ్చు. కిందసారి ఏంటంటే, కిట్టి వాళ్ళకి వేరే, దీని వీళ్ళకి వేరే అని పెట్టాను. ఈ మాట అలా లేదు, అందరికీ కలిపి ఒకటే గిఫ్ట్, మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? పదండి అయితే, ఉత్తమ శిష్యుడిని ఎలా ఎంచుకోవాలో కథ విందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి అందరికీను. ఇవాళ ఏం చేసిన, శిష్యుడిని ఎంచుకోవడం ఎలాగా అని ఇద్దరు శిష్యుల మధ్యనే పోటీ ఉంటుందన్నమాట, అందులో ఎవరు విజేత అవుతారో. అందుకని అది కథ. అయితే ఇవాళ ఏంటి మన వీడియోలో ఏంటంటే, ఇవాళ నుంచి ఫస్ట్ కదా, ఈ వారం రోజుల్లో నేను ఏదో ఒక క్వశ్చన్ ప్రతి అడుగుతాను, ఏదో ఒక రోజు క్వశ్చన్స్ అడుగుతాను. వారం రోజులది కూడా అంటే ఎన్ని రోజుల్లోనే కూడా ఏదో క్వశ్చన్, ఒకటి అడగచ్చు, రెండు అడగచ్చు, లేకపోతే ఐదు అడగచ్చు. అన్నీ స్కిప్ చేయకుండా చూడండి, చూసి గజిబిజి పదార్థ సర్చ్ చేయడానికి కూడా సమాధానాలు పెట్టండి ప్రతిరోజు పెట్టిన వాళ్ళకి. తర్వాత ఈ వీడియో, నా వీడియోలు చూసి కామెంట్ కానీ, కథలో నీతులు కానీ, ఏది అడుగుతానో అవన్నీ కూడా పెడుతూ ఉండాలి. కామెంట్లు కంపల్సరిగా కావాలి. నా వీడియోల గురించి కామెంట్ వచ్చిన వాళ్ళు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీటన్నిటికీ జవాబులు పెట్టి మీరు విజేతగా నిలబడండి, మంచి గిఫ్ట్లు తీసుకోండి. ఓకేనా? పదండి అయితే స్టోరీ స్టార్ట్ చేద్దాం. అయితే స్టోరీ ఏంటంటే, ఒక నది ఒడ్డున ఒక ఆశ్రమం ఉంది. ఇదివరకు స్కూళ్ళు అవి ఉండేవి కదా కదా, ఈ ఆశ్రమంలోనే శిష్యుని పెట్టుకొని గురువులు ఉండేవారు. అలా ఒక గురువు గారేమో అందరు శిష్యుని పెట్టుకొని ఉంటారు. అందులో ఏంటంటే, విజయుడు సుధాముడు అని ఇద్దరు శిష్యులు ఉన్నారు. వాళ్ళిద్దరు పోటా పోటీగా చదువుతూ ఉంటారు, బాగా తెలివైన వాళ్ళు అన్నమాట. అయితే గురువుగారికి డౌట్ వచ్చింది, వీళ్ళిద్దరిలో ఎవరు అసలు మంచి శిష్యుడు, ఎవరు అసలు తెలివైన వాడు అని డౌట్ వచ్చింది. అయితే మర్నాడు పొద్దున ఓ రోజు రాత్రి అని కల తెలివిస్తే మర్నాడు పొద్దున పిలిచారు విజయుడు సుధాముడిని ఇద్దరిని పిలిచి, మీ ఇద్దరు కూడాను నేను ఒక, మీ ఇద్దరిలో ఎవరు ఉత్తమ శిష్యులుగానో నేను ఎన్నుకోవాలనుకుంటున్నాను, కాబట్టి మీ ఇద్దరికి ఒక పరీక్ష పెట్టదలుచుకున్నాను నన్ను అంటారు. గురువుగారు అదేంటండి అంటాను, అవునమ్మా మీ ఇద్దరిలో మరి ఒకళ్ళకే కదా విజేతగా నిలుస్తారు, అందరూ విజేతలు ఎవరు కదా, ఒకడు ఉత్తమ శిష్యుడిగా ఉంటాడు, ఎవరో ఉత్తమ శిష్యుడు కనుక్కోవాలి, అందుకని నేను మీ అందరికీ ఒక పరీక్ష పెడుతున్నాను అంటాడు. ఏమిటి ఆ పరీక్ష? అలాగే గురువుగారు మీరు పెట్టండి, నేను రెడీ అంటారు. అయితే అతను చెప్తాడనమాట గురువుగారు, మీ ఇద్దరు నా పేరు ఎక్కడా వాడకండి, నా పేరు కానీ నా పరపతి కానీ ఏది ఉపయోగించకుండా మీ సొంత తెలివితేటలతోటి నేను చెప్పిన పని చేసుకురండి. ఏమిటంటే పని, అది జంతువుల నుంచి లభించదు, మనుషులతోటి సావదు, తర్వాత మొక్కల్లోంచి రాదు, నీళ్ళ అలాగే మూడిట్లో దేంట్లోంచి రాదు, కాబట్టి మీరు అది ఏంటో, అది ఒక వస్తువు, అది ఒక పదార్థం ఉంది, ఆ పదార్థం తీసుకురండి అంటారు. అంటే సరే గురువుగారు అంటారు. ఒకళ్ళు ఉత్తరం వైపు, ఒకళ్ళు దక్షిణం వైపు వెళ్తారు 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 వెళ్తారు. ఈ సుధాముడేమో తిరుగుతాము వెళ్ళే తోవంతా మొక్కలు ఉంటాయి, అన్నీ ఏవో కనిపిస్తాయి కానీ అన్నీ మొక్కల నుంచి వచ్చినవే కనిపిస్తాయి. అక్కడ ఒక చిన్న అంగడి, అదే షాప్ ఉంటుంది, మా మార్కెట్ లాగా ఉంటుంది, ఆ మార్కెట్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఏ పదార్థాలు చూసినా మనుషులు తయారు చేసినవో, జంతువుల నుంచి వచ్చినవో, లేదంటే మొక్కల నుంచి వచ్చినవో, చెట్ల నుంచి వచ్చినవో ఇలా ఉన్నాయి. అరే ఇదేంటి అని అలా వెతికి 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 అతను ఏం చేస్తాడు పాపం, ఎంత పొద్దు నుంచి సాయం దాకా తిరిగి తిరిగి నా వల్ల కాలేదు ఇంకా అని చెప్పి కూర్చొని కొంచెంసేపు ఎక్కడోనే
వెనక్కి వచ్చేస్తాడు. ఈ విజయుడు ఏం చేస్తాడు, సరే మళ్ళీ ఇతను కూడాను ఎలా వెళ్తుంటే ఇతను వెళ్ళే తోవలో కూడాను మొక్కలు అన్నీ ఉంటాయి. ఇతను ఇలాగనుకుంటాడు, ఇవన్నీ మొక్కల నుంచి వచ్చినవేను, చెట్ల నుంచి వచ్చినవేను, తర్వాత మనుషుల నుంచి చేసినవేను, జంతువుల నుంచి వచ్చినవేను, మరి ఏంటి గురువుగారు చెప్పింది ఏంటంటే అంతా వెతుకుతాడు. అతను కూడా ఒక మార్కెట్ లాగా సంతలాగా ఉంటే సంతలోకి వెళ్తాడు, అక్కడ చూస్తాడు, అక్కడ కూడా అన్నీ ఇవే ఉంటాయి, ఈ చెట్లు చూస్తే ఇలాగే ఉన్నాయి. ఆలోచించి ఆలోచించి తిరిగి తిరిగి అతను ఏం చేస్తాడు, ఒక చెట్టు కింద కూర్చుంటాడు. చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తాడు, అసలు ఏంటి గురువుగారు చెప్పింది అని మళ్ళీ మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేసుకుంటూ ఉంటాడు. సడన్గా ఆయనకు ఆలోచన వచ్చింది, ఆ అబ్బాయికి, ఆ విజయుడికి వస్తే వెంటనే గబగబగబ వెళ్ళిపోతాడు, లేస్తాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, సంచి పట్టుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళి ఒక దగ్గరికి వెళ్తాడు, సంచిలో అది నింపుకుంటాడు, మళ్ళీ ఆశ్రమానికి వచ్చేస్తాడు. గురువుగారు ఎంతో సంతోషిస్తారు, ఇద్దరు శిష్యులు అన్న టైం కన్నా చాలా తొందరగా వచ్చారు, చాలా తెలివైన వాళ్ళు ఇద్దరిలోనని. సరే అందరు శిష్యులు అక్కడకు, మిగిలిన శిష్యులు కూడా ఉంటారు, వీళ్ళిద్దరిని ఇలాగ పిలిచి మీరిద్దరూ తీసుకొచ్చిన వస్తువులు ఏంటి అనుకొని తెచ్చారో అది ఇక్కడ పెట్టండి అంటారు. సుధాముడు అంటాడనమాట, గురువుగారు నన్ను క్షమించండి, నాకు ఎంత చూసినా ఎంత ఆలోచించినా నాకు దొరకలేదు ఆ వస్తువు అంటాడు. అయిపోయింది. అప్పుడు విజయుడిని అంటాడు, విజయ నువ్వేం చేసుకొచ్చావంటే, నేను తెచ్చాను గురువుగారు ఎంతో ఆలోచించి, అది అది చెట్ల నుంచి కానీ మొక్కల నుంచి కానీ మనుషుల నుంచి కానీ జంతువుల నుంచి కానీ చెయ్యిందే తీసుకొచ్చాను గురువుగారు అంటాడు. ఏమిటో తీసి పెట్టండి, తీసి పెడతాడు. షబాష్, నువ్వు అసలైన శిష్యుడివి, చూసావా విజయుడు ఎలా తీసుకొచ్చాడని, నువ్వేమో ఏమీ తేకుండా వచ్చావు, ఇప్పుడు అసలైన శిష్యుడు ఎవరు, విజేత ఎవరంటుంటే విజయుడే అని చెప్పిస్తాడు. అప్పుడు అంటే గురువుగారు ఇది కూడాను మనుషులకు సంబంధించిన పదార్థమే కదా, తినాల్సిన సంబంధం, నేనేం చెప్పానో క్వశ్చన్ నువ్వు జాగ్రత్తగా ముందు ప్రశ్న అంతా ఆలోచించుకోవాలి, ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు పూర్తిగా వినాలి, శ్రద్ధతో వినాలి, అప్పుడు ఆలోచించి దానికి సమాధానం చెప్పాలి, అంతేగాని సగం సగం విని సగం సగం చేసి ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. అది కాకపోయినా ఎంతోమంది ఎన్నో చెప్తుంటే అవన్నీ కూడా మన జీవితంలో కూడా అన్వయం చేసుకోవాలి. ఇది మన జీవితంలో ఎందుకైనా ఇప్పుడే ఇప్పుడు ఎవరో గురువులు ఉంటారు, పెద్ద పెద్ద గురువులు ప్రవచనాలు మనకి రా చాలామంది ఉంటారు కదా, పెద్దవాళ్లే కదండి, చిన్నవాళ్ళు కూడా కొన్ని కొన్ని మాటలు చెప్తారు, చూస్తారా మనకి ఎంతో అవసరంగా బాగా పనికొచ్చేవి ఆ మాటలు కూడాను అది చెప్తాడనమాట. అది చెప్పేవన్నీ కూడా మన జీవితంలోకి ఏవి మనకి పనికొస్తాయో అవన్నీ కూడా గ్రహించి మన జీవితంలో అన్వయించుకోవాలి తప్ప, ఎంతసేపును గాబరా పడిపోయి ఏదో ఒక మాట వాళ్ళు చెప్పగానే పరిగెడ్డం కాదు అని చెప్పి అంటాడు. అయితే ఇంతకీ ఆ గురువుగారు, మీరెవరన్నా ఆలోచించగలిగారా, అబ్బాయి విజయుడు తెచ్చింది ఏమిటా వస్తువు గురువు చెప్పేది, ఎవరికన్నా ఆలోచన వచ్చిందా చెప్పండి, ఒక్క 2 నిమిషాలు 2 సెకండ్లు ఆలోచించి జవాబు పెట్టండి దీనికి, మీలో ఎవరు విజేతలు అవుతారో కూడా ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి. ఇది చూసారా, గురువుగారు మిగిలిన శిష్యులతో కూడా ఇదంతా చెప్తూ ఉంటారన్నమాట, ఇలాగ ఉండాలి ఎప్పుడైనా కూడాను మీరు శిష్యులు జీవితంలో కూడా ఏ విషయమైనా నేను చెప్పినవన్నీ కూడా జీవితంలో అన్వయించుకోవాలి, అన్నీ జాగ్రత్తగా విని క్షుణ్ణంగా విని జాగ్రత్తగాను అదే పని చెయ్యాలి, ఎప్పుడైనా అంతేగాని తొందరపడకూడదు, నాకు చేత కాదని వదిలేయకూడదు అని చెప్తానమాట. అయితే తెచ్చిన వస్తువు ఏంటంటే ఉప్పు. అప్పుడు గురువుగారు అంటారు, ఇది నీళ్ళల్లో వచ్చింది, నేను నీళ్ళని చెప్పలేదు నీకు, అందుకే ప్రశ్నలోని చెట్లు అన్నాను, మొక్కలు అన్నాను, మనుషులు అన్నాను, జంతువులు అన్నాను, అంటే అది నీళ్ళల్లోంచి వచ్చింది కదా పదార్థం, నీళ్ళల్లోంచి వచ్చింది కాబట్టి దానికి కరెక్ట్గా తెచ్చేటతను అది జవాబు ఏంటి ఉప్పు అన్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, మనం కూడా ఎవరన్నా ఏమన్నా చెప్తే జాగ్రత్తగా విని ఆలోచించి మనకి అవసరం అనుకుంటే మనం కూడా మన జీవితంలోకి అన్వయించుకొని చక్కగా అన్నీ గడుపుకుంటూ ఉండాలన్నమాట. అంతేగాని వాళ్ళు చెప్పడం ఏంటి, మేము వినడం ఏమిటి, మనకెందుకని చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ఉపయోగించే ఉపయోగకరమైన మాట అయితే జాగ్రత్తగా వినాలి, మన జీవితంలోకి అన్వయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కథలో మీకు తెలిసి నీతి ఏమిటో చెప్పండి. నా యూట్యూబ్ మొత్తం ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా క్విజ్లోకి చెప్పాను కదా మన 16 సరిచేయండి అని, గజిబిజి 16 సరిచేయండి అని, అవి కూడా జవాబులు అందరూ పెట్టాలి,
దానికి పెట్టాలి, దీంట్లో దీనికి కామెంట్ పెట్టాలి, రోజు వీడియోలకు కామెంట్లు పెట్టాలి. ఎప్పుడో క్విజ్ పెడతానో క్విజ్కి జవాబులు కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ చాలా జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. మంచి గిఫ్ట్, నేను తెచ్చిన గిఫ్ట్ కూడా అమెరికా నుంచి తెచ్చిన గిఫ్ట్ ఇస్తున్నాను, ఊహించుకోండి మీరు ఏమి ఇస్తున్నానో అని. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి కూడా ఇదంతా పంపించి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనమని, ఈ క్విజ్లోని వీటన్నిటికి రాను ఈ వీడియో అంతా షేర్ చేయండి. ఓకేనా? బాయ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అందరూ ఆన్సర్లు పెట్టండి.